మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం 23వ భాగం. కొండ రాక్షసి ఉదరంలో నుంచి లభ్యమైన శిలలను కళ్ళకు అద్దుకుంటూ అచేతనంగా పడి ఉన్న రాక్షసి కేసి చూశాడు బలదేవుడు. అతను చూస్తూ ఉండగానే ఒకసారి అటూ ఇటూ కదిలింది. ఒక్కసారి భగ్గుమని మండి రెండే రెండు క్షణికాల్లో బూడిదగుట్టగా మారిపోయింది. ఆముఖుడు సృష్టించిన మరో దుష్టశక్తి తన ఉనికిని కోల్పోయింది. అయాచితంగా మనకు మరో రెండు శిలలు లభించాయి. మన ఆశయం సఫలమయ్యే శుభఘడియలు త్వరలోనే రానున్నాయి అని వసంతుడిని తలుచుకుంటూ అస్థిపంజరాల మధ్యలో నుంచి బిలద్వారం దగ్గరికి వచ్చాడు బలదేవుడు. నునుపైన కొండగోడల్ని చూడగానే ఒక చిలిపి ఆలోచన అతని మనస్సులో అడుగుపెట్టింది. తను చేయబోతున్న పని ఆముఖుడి శిష్యులకు తెలిసిపోతుందని కొంచెం కూడా భయపడలేదతను. దట్టిలోని శిలల్ని బయటకు తీసి వాటన్నింటినీ ఒక గోడకేసి ఊపాడు. అతని ఆలోచన ఏమిటో తమకు అర్థమైనట్లు ఒక్కసారిగా గప్పుమని వెలిగాయవన్నీ. అత్యద్భుతమైన కాంతిపుంజం ఒకటి వాటిలో నుంచి వెలువడి వేగంగా వెళ్లి ఆ గోడను తాకింది. 100 పిడుగులు ఒకేసారి వచ్చిపడినట్లు భయంకరమైన శబ్దాలు చేస్తూ తీవ్రంగా కంపించిందా గోడ. బలమైన ఇనుప సమ్మెటలతో బాదినట్లు తునాతునకలై గాలిలోకి ఎగిరిపోయింది. రెండు యుద్ధరథాలు ప్రక్కప్రక్కనే పోగలిగినంత వెడల్పాటి సందు ఆ గోడ శిథిలమైన ప్రదేశంలో బలదేవుడికి అగుపించింది. చేతుల్లో ఉన్న శిలల్ని తిరిగి దట్టిలో భద్రపరుచుకుంటూ విశ్రాంతిగా ముందుకు అడుగు వేశాడతను. సూర్యుడు పడమటి దిశలో పడి మాయమైపోయే సమయానికి నగర ద్వారాన్ని అధిగమించి యువరాజు మందిరాన్ని సమీపించాడు. వసంతుడి దయవల్ల రోజంతా విశ్రాంతి తీసుకున్న వృద్ధ భటుడు నింపాదిగా మందిర ద్వారం దగ్గరికి వస్తూ అప్పుడే వచ్చిన బలదేవుణ్ణి చూశాడు. యువరాణి వారు నీ గురించి అడిగారు. నీ జతగాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతవరకు ఏమైపోయావు నువ్వు? చనువు నిండిన కోపంతో ప్రశ్నిస్తూ అతని భుజాన్ని స్పృశించాడు. వినబడి వినబడినట్లు నోటికొచ్చిన సమాధానం ఒకటి చెప్పి అతివేగంగా మందిరంలోకి పోయాడు బలదేవుడు. మొదటి ద్వారాన్ని అధిగమిస్తూ ఉండగానే ఆరంభమయ్యింది దట్టిలోని శిలల కదలిక. మిగిలిన ద్వారాలను దాటి సైన మందిరాన్ని చేరుకునేసరికి అది భరించరానిదిగా తోచింది అతనికి. మీరు దయచేసి మౌనంగా ఉండండి, నా స్నేహితుడితో మాట్లాడిన తర్వాత మీ గురించి ఆలోచిస్తాను. కొంచెం కోపంగానే వాటిని హెచ్చరిస్తూ సైన మందిరంలో అడుగుపెట్టాడు. ప్రక్కనే కూర్చున్న వసంతుడు ఎంతగా సముదాయించినా విపరీతమైన భయానికి గురవుతూనే ఉన్న యువరాజు సుదంతుడి వదనం కలువ పువ్వు మాదిరి విప్పారింది అతన్ని చూడగానే. సరైన సమయానికి రాగలిగావు నువ్వు, నీకెంతగానో కృతజ్ఞుణ్ణై ఉంటాను అంటూ చటుక్కున లేచి అతనికి ఎదురు వచ్చాడు. వినయంగా అతనికి నమస్కరిస్తూ క్రీగంట వసంతుడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు బలదేవుడు. ఇంకా కొద్దిసేపటిలో చీకటి పడబోతున్నది. చీకటి పడిన మరుక్షణం మనమొక ముఖ్యమైన కార్యాన్ని నిర్వహించవలసి ఉన్నది, అందుకు సిద్ధంగా ఉండు అంటూ అతని భుజాన్ని అదిమాడు వసంతుడు. చీకటి పడిన వెంటనే నిర్వహించవలసిన ముఖ్యమైన కార్యం ఏమిటో తనకు తెలియకపోయినా తెలిసినట్లు చిటికెలు వేస్తూ యువరాజుకు ధైర్యం కలిగే మాటలు మాట్లాడాడు బలదేవుడు. ఈ విషయంలో మీరేమీ చింతపడవలసిన అవసరం లేదు. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డువేస్తాం. అసలు మేము మీ కొలువులో చేరింది ఇందుకోసమే. నిర్భయంగా ఉండండి అంటూ అతన్ని పానుపు మీద కూర్చుండబెట్టాడు. అర్ధాంతరంగా నగరాన్ని వదిలి ఎందుకు వెళ్లవలసి వచ్చిందో, వెళ్లిన తర్వాత తను సాధించిందేమిటో తన స్నేహితుడికి చెప్పుకోవాలని, అతను తనను మెచ్చుకుంటే మురిసిపోవాలని ఎంతగా అనిపిస్తున్నా ఎంతో ప్రయత్నం మీద ఆ కోరికను అదుముకున్నాడతను. అతను ఆవలికి పోయిన తరువాత ఆ మందిరంలో జరిగిన సంఘటనలను వివరంగా చెప్పి మరో జాతిశిల తమకు లభించిందన్న మాటను అతని చెవుల వేయాలని వసంతుడు కూడా వాంఛించాడు. కాళిక శిలలను గురించి తనకంటే బాగా తెలుసుకోగలిగిన వాడు తన జతగాడు. వాటిని అతని దగ్గరే భద్రపరచటం చాలా మంచిది కదా. ఎంతగా వాంఛించినా ఆ పనులేవి అతను చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ మాటలు అతని మనసులో మెదులుతున్న సమయంలోనే చీకట్లు మందిరాన్ని చుట్టుముట్టడం ఒక కారణమైతే, మందిరంలోని వాయవ్య మూలకు చూసి యువరాజు ఒక వెర్రికేక పెట్టడం మరొక కారణమైంది.
దట్టి వెనుక ఉన్న పటకా కత్తిని సర్రున బయటికి లాగి బలదేవుడి వైపు విసురుతూ కనులు చిట్లించి అటుకేసి చూశాడు వసంతుడు. భూమికి మూడు మూరల ఎత్తుండే వికృతమైన ఆకారాలు అనేకం ఒకదాని తర్వాత ఒకటొకటిగా ఆ మూలలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇవి యువరాజు మీద దాడి చేయటానికి ఇంకా కొద్దిపాటి వ్యవధి మాత్రమే ఉన్నది అంటూ యువరాజు తనకు చెప్పిన కథనంతా తన స్నేహితుడికి తెలియజేశాడతను. యువరాజు సుదంతుడి అనారోగ్యానికి కారణం ఆ వికృత స్వరూపాలే అని తెలిసిన మరుక్షణం తన పటకా కత్తిని బిగించి పట్టుకున్నాడు బలదేవుడు. ఈరోజుతో వీటి ఆయుష్ తీరిపోయింది, ఒక్కటంటే ఒక్కటి కూడా వెనుతిరిగి ఇక్కడి నుంచి వెళ్లిపోవటానికి వీల్లేదు అని వసంతుడిని హెచ్చరించాడు. అతనలా హెచ్చరిస్తున్న సమయంలోనే యువరాజు మీదికి లంఘించే సమయం ఆసన్నమైనట్లు ఒకేసారి ముందుకు వచ్చాయి ఆ పిశాచాలు. పటకా కత్తిని పట్టుకుని ముందుకు వచ్చిన బలదేవుడిని తన చురికను చేత ధరించి అతనికి కాస్తంత వెనుకగా నిలబడిన వసంతుడిని చూసి చెవులు చిల్లులు పడే స్థాయిలో కీచుధ్వన్లు చేశాయవి. అవి తమలో తాము కూడబలుక్కుని తమ మీదికి వచ్చేదాకా ఆగదలుచుకోలేదు వసంతుడు. తీవ్ర స్వరంతో స్నేహితుడిని హెచ్చరించి చెంగున ముందుకు దుమికాడు. కోరల్ని బయటపెట్టి చురకత్తుల వంటి చేతిగోళ్లను ముందుకు చాచి అతని వక్షస్థలాన్ని చీల్చివేయటానికి ప్రయత్నించాయి నాలుగు పిశాచాలు. నిర్దాక్షిణ్యంగా వాటి చేతుల్ని తెగనరికాడతను. అదే సమయంలో పటకా కత్తిని గిర్రు గిర్రున తిప్పుతూ మిగిలిన పిశాచాల మీద కలబడ్డాడు బలదేవుడు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో చటుక్కున తెగి క్రింద పడిపోయాయి నాలుగు తలలు. క్రింద పడిన వెంటనే జీవాలను కోల్పోలేదవి. వికృతమైన తన నోళ్లను తెరిచి ఏవేవో విచిత్రమైన పదాలను ఉచ్చరించటం మొదలుపెట్టాయి. ఉచ్చరిస్తూ ఉండగానే గాలిలోకి లేచాయి ఆ తలలు. తమంతట తామే తమ శరీరాల దగ్గరికి పోయి యథాస్థానాలను ఆక్రమించచూశాయి. అవి ఆముఖుడి చేత సృష్టించబడిన దుష్టశక్తులని తెలిసి కూడా మరోసారి విపరీతమైన తెగింపును ప్రదర్శించాడు బలదేవుడు. దుష్ట దుర్మార్గులెవరో మీ ఉనికిని పసిగడతారని ఎంతకాలం భయంతో తలలు వంచుకుంటారు? నా మీద, నా స్నేహితుడి మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మీ మహిమల్ని ప్రదర్శించండి అంటూ దట్టిలో ఉన్న శిలల్ని ఉద్దేశించి హుంకరించాడు. అతని మాటలు ముగిసిన మరుక్షణం గప్పుమని కాంతుల్ని వెదజల్లాయవి. అతని దట్టిని దాటి సూటిగా ముందుకు పోయాయి ఆ కాంతులు. వసంతుడి వద్ద నుంచి కూడా అటువంటి వెలుగులే వెలువడ్డాయి. తెగిపోయిన తలల్ని తిరిగి పొందగలుగుతున్న పొట్టి పిశాచాలు కీచుగారిచాయి. స్నేహితుల ఆయుధాల బారిన పడకుండా మిగిలినవి భయంతో వాయవ్యమూలకు పారిపోయాయి. వాటన్నింటినీ కలిపి ఒకేసారి దారుణమైన అగ్నిజ్వాలల్లో ముంచివేశాయి శిలలు వెలువరించిన వెలుగులు. ఒకే ఒక కనురెప్పపాటు కాలంలో భస్మం చేసి బూడిద రాసులుగా మార్చివేశాయి. అంతకుముందు ఒక్క క్షణికం వరకు రకరకాల కీచుధ్వన్లతో దద్దరిల్లిపోయిన ఆ మందిరం ఇప్పుడు ఒక్కసారిగా కటిక నిశ్శబ్దంతో నిండిపోయింది. మిమ్మల్ని పీడించుకు తింటున్న ఆపద పూర్తిగా తొలగిపోయింది. ఇక మీరు నిరభ్యంగా, నిరాటంకంగా బాహ్య ప్రపంచంలో సంచరించవచ్చు అంటూ యువరాజు వైపు చూశాడు వసంతుడు. అప్పటికే తెలివి తప్పి తల్పం మీద అడ్డదిడ్డంగా పడి ఉన్నాడు సుదంతుడు. పొట్టి పిశాచాలు భస్మీపటలమైపోవటాన్ని చూడలేదు. ఇది కూడా మనమంచికే జరిగింది. ఇతను తెలివి తెచ్చుకునే లోపుగా ఈ భస్మరాశుల్ని ఇక్కడి నుండి తొలగిస్తాను అంటూ ముందుకు అడుగు వేయబోయి ఆగిపోయాడు బలదేవుడు. ప్రశ్నార్థకంగా చూసిన వసంతుడికి తన దట్టిలోని శిలలన్నింటినీ చూపించాడు. వీటి సంఖ్య హెచ్చవుతున్న కొద్దీ వీటి శక్తి కూడా అధికంగానే కనిపిస్తోంది. చిన్న చిన్న పనులకు ఆ శక్తిని ఉపయోగించుకోవటంలో తప్పేదీ లేదనే నేను భావిస్తున్నాను అంటూ పొట్టి పిశాచాలను భస్మం చేయటానికి వాటి సహాయాన్ని అర్థించటంలోని పరమార్థాన్ని ఎరుకపరిచాడు. కాళిక కంఠహారంలో నుంచి తెగిపోయిన తొమ్మిది శిలల్లో తమకు సప్త సంఖ్య కలిగినవి లభించటాన్ని చూసి సంబరపడ్డాడు వసంతుడు. మిగిలిన శిలలు రెండింటినీ సేకరించగలిగిన మరుక్షణం ఆముఖుడి శిష్యులను ముఖాముఖిన ఎదుర్కొనవచ్చు. తప్పిపోయిన తమ రాజ్యపు పడుచుల్ని రక్షించవచ్చు. మైకంలో మునిగిపోయిన తన పితృదేవుల్ని కాపాడుకోవచ్చు. మైకంలో మునిగిపోయిన తన తండ్రిగారిని గురించి తలుచుకున్న వెంటనే చిత్ర పర్వతాల్లో నిద్రిస్తున్న యక్షకన్యక గురించి జ్ఞాపకం వచ్చింది అతనికి. యువరాజు కనులు విచ్చి వాయవ్యమూలలో ఉన్న భస్మరాశుల్ని చూస్తే అనవసరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవలసి వస్తుందని తెలిసి కూడా అతని కథను బలదేవుడికి తెలియజేశాడతను.
యక్షకన్యకకు కాపలా కాస్తున్న ఈ భూతాలు నశించిపోయాయి కాబట్టి ఆమెను నిరభ్యంగా నిద్రలేపవచ్చు. మనం వెంటనే చేయవలసిన కార్యమది అంటూ తన ఉద్దేశాన్ని అతనికి ఎరుకపరిచాడు. నిస్సంకోచంగా తల ఊపుతూ అతని వద్ద ఉన్న శిలల్ని కూడా తన దగ్గర శిలలతో చేర్చి కనులకు అద్దుకున్నాడు బలదేవుడు. ఎంతో కాలం నుంచి వేరుగా ఉంటున్న సహచర శిలలు ఇప్పుడు దగ్గరికి చేరుకోగలిగాయన్న సంతోషంతో అలవాటు ప్రకారం అమితమైన వెలుగుల్ని వెలువరించాయి ఆ రెండు. ఆ వెలుగులు అణిగిపోయేదాకా ఆగి అక్కడి భస్మపు రాసుల్ని తొలగించమని ప్రార్థించాడు బలదేవుడు. గట్టిగా మూసి ఉన్న గవాక్షాలు సైతం వాటంతటవే తెరుచుకున్నాయి. మందపాటి పట్టుతెరలు ప్రక్కకు తొలగి దారిచ్చాయి. తీవ్రమైన వేగంతో శిలలలో నుంచి బయలుదేరింది సుడిగాలి. భస్మరాసుల్ని చుట్టుముట్టి ఒక్క భస్మరేణువు కూడా మిగలకుండా గవాక్షాలలో నుంచి బయటకు తీసుకుపోయింది. గవాక్షాలు మూసి ఉండటం వల్ల అప్పటి వరకు ఆ మందిరంలో చెలరేగిన సందడి మందిరం వెలుపల కాపలా నిలవబడ్డ వృద్ధభటుడికి తెలియలేదు. అపరిమితమైన వేగంతో వీచిన సుడిగాలి ధ్వనులు మాత్రం అతని చెవులకు సోకాయి. తన బరిసెను గట్టిగా బిగించి పట్టుకుని పరుగు పరుగున సైన్య మందిరం దగ్గరికి వచ్చాడతను. తలుపుల్ని నెమ్మదిగా తట్టి లోనికి తొంగిచూశాడు. తల్పం మీద యువరాజు బుగ్గల్ని మృదువుగా నిమిరి అప్పుడే స్పృహ తెలిసేటట్లు చేస్తున్నాడు వసంతుడు. ఏమైంది, ఆ వికృత రూపాలు ఏమైపోయాయి? భయం భయంగా అడుగుతూ లేచాడు యువరాజు. తన శరీరం మీద ఏ విధమైనటువంటి గుర్తులు అగుపించకపోవటంతో అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. తనను వేధించుకు తినే ఆపద శాశ్వతంగా తొలగిపోయిందని తెలిసేసరికి కుదురుగా నిలబడటం అతనికి చేతకాలేదు. అర్ధరాత్రి సమయంలో మా సోదరి తింత్రిణి వనంలోని స్వాములవారి వద్దకు వెళుతున్నట్లుగా మాకు చెప్పింది, వద్దని ఆమెకు తెలియజేస్తాను అంటూ అప్పటికప్పుడు అంతఃపురానికి పయనమయ్యాడు. తన సహాయం అవసరం లేకుండానే అతను సంపూర్ణంగా ఆరోగ్యవంతుడయ్యాడని తెలిసిన మరుక్షణం ఆముఖుడి శిష్యులను ఆవాహన చేసి జరిగిందంతా వారికి వివరిస్తాడు తింత్రిణి వనంలోని స్వామి. తమ దీర్ఘదృష్టిని ఉపయోగించి అసలు విషయాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు వారు. 8వ శిల 9వ శిల తమకు లభించేదాకా వారికి తమ గురించి తెలియకుండా ఉండటం అత్యుత్తమమని బలదేవుడు భావించాడు. అందుకే యువరాజును వారించవలసిందిగా వసంతుడికి సైగ చేశాడు. తింత్రిణి వనంలో జరిగిన సంఘటన గురించి వసంతుడికి తెలియదు, అయినా సరే సంకోచించలేదు అతను. మీ ఆపద తొలగిపోయిన ఈ శుభవేళలో ఒక కోరిక కోరుతున్నాను, మీరు కాదనకూడదు అన్నాడు. ఒకటి కాదు 100 కోరికలనైనా కాదనకుండా తీరుస్తాను. చెప్పండి మీకేం కావాలో. మణిమాన్యాలు కావాలా, ధనధాన్యాదులు అవసరమా, మా సైన్యంలో అత్యుత్తమ అధికారాన్ని సూచించే పదవులు ఇవ్వమంటారా, ఏం కావాలి మీకు? ఆనందంతో పరవశించిపోతూ వెంటనే అన్నాడు యువరాజు. మంత్రపూరితమైన దుష్టశక్తుల నుండి మీకు విముక్తి లభించిందని ఈ సమయంలో ఎవరికీ తెలియకూడదు. దయచేసి మరికొన్ని దినాల పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచండి. మేము కోరుతున్న కోరిక ఇదొక్కటే, స్థిరమైన కంఠంతో అన్నాడు వసంతుడు. 2 క్షణికాలు ఆలోచించి అంగీకార సూచకంగా తలూపాడు సుదంతుడు. తన సోదరి దగ్గరికి పోయి రావాలన్న యోచనకు స్వస్తి చెప్పి తల్పం మీద కూర్చుంటూ మందిరంలోకి తొంగిచూస్తున్న వృద్ధభటుడిని గమనించాడు. అక్కడ జరిగిందేమిటో పూర్తిగా అవగతం కాకపోయినా యువరాజుల వారిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులేవో నాశనమైపోయాయని ఆ భటుడికి తెలిసిపోయింది. సరైన ఆదేశాలు ఇవ్వకపోతే అతను అంతటితో ఆగిపోడు. తనకు తెలిసిన వారిని తెలియని వారిని పోగు చేసి అరక్షణికంలో నగరమంతా పొక్కిపోయేటట్లు దండోరా వేసేస్తాడు. నా అంగరక్షకుల మాటల్ని నువ్వు ఆలకించావు, ఆ మాటల్ని నువ్వు నా ఆజ్ఞ లేనిదే బయట ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? అతన్ని మందిరంలోనికి పిలిచి గంభీరమైన కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు యువరాజు సుదంతుడు. వినయంగా తలూపుతూ వెళ్లిపోయాడా వృద్ధభటుడు. తన ఆయుధాన్ని బిగించి పట్టుకుని ఎప్పటిలా కాపలా కాయటం మొదలుపెట్టాడు. నీ సోదరుడి అనారోగ్యానికి కారణమైన దుష్టశక్తులను నాశనం చేసే అపరయాగం పూర్తయింది. నీ సోదరుడు తేరుకోవటానికి కొంత సమయం కావాలి, అంతవరకు నువ్వు ఓపిక పట్టి ఎదురు చూడవలసిందే అంటూ తన చేతుల్ని గాలిలో ఊపి రక్షను యువరానికి అందించాడు స్వాములవారు.
ప్రస్తుతం అతను అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి లభించటానికి ఈ రక్ష ఉపయోగపడుతుంది అంటూ ఆమె ముఖంలోకి చూశాడు. అర్ధరాత్రి సమయంలో అతన్ని దర్శించుకుని తమ కష్టాలన్నింటినీ చెప్పుకోవాలని తహతహలాడే ప్రజానీకమందరూ వెళ్లిపోయారు అక్కడి నుంచి. అందువల్ల కాస్తంత ధైర్యంగా తన మనస్సులోని మాటల్ని వెల్లడించగలిగింది యువరాణి. మీరు ప్రసాదించిన భస్మం నీటిపాలైంది, అన్యథా భావించకుండా మరికొంత భస్మాన్ని ప్రసాదించండి, రక్షను భద్రపరుచుకుంటూ వేడుకున్నది. అదే సమయంలో ఆమె భుజాన్ని స్పర్శించి స్వాముల వారి వైపు చూడమని రహస్యంగా హెచ్చరించింది ఆమెతో పాటు వచ్చిన పూటకోటి పెద్దమ్మ. నిన్నేదో కోరాలనుకుంటున్నట్లుగా తోస్తోంది, ఆ కోరికేమిటో తెలుసుకో అని ఉద్బోధించింది. తలెత్తి సూటిగా తన కన్నుల్లోకి చూసిన యువరాణి మధుమావతీదేవిని ఆశీర్వదిస్తున్నట్లుగా దక్షిణహస్తాన్ని గాలిలోకెత్తాడు స్వాములవారు. నీ చుట్టూ ఉన్నవారందరూ నీ మేలును కోరుకునేవారేనని భావించే అమాయక యువరాణివి నువ్వు. నీ సోదరుడి మీద ఒక భయంకరమైన మంత్రప్రయోగం జరిగింది. ఆ ప్రయోగం చేసిన దుర్మార్గుడు ఈ నగరంలోనే యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. అతన్ని పట్టి బంధించి నా వద్దకు తీసుకురావటమో శిరఛేదనం చేయించటమో జరగనిదే నీ సోదరుడి అనారోగ్యం తొలగిపోదు. అర్థమైందా? చిరునవ్వు పెదవుల మీద ప్రత్యక్షం అవుతుండగా అన్నాడు. తన్ను యువరాణిగా అతను ఎలా గుర్తించగలిగాడో తెలియక ఆశ్చర్యంతో చూసింది రాకుమారి. పిచ్చి యువరాణివి నువ్వు, సర్వశక్తి సమన్వితుల వద్ద దాల్చగలిగిన మాటలేమైనా ఉంటాయా? అదే చిరునవ్వుతో మరోసారి అన్నాడు స్వాములవారు. సమసిపోయాయి ఆమె సందేహాలు. స్వాములవారి మీద ఆమెకున్న భక్తి ప్రపత్తులు అధికమయ్యాయి. ఆ దుర్మార్గుడెవరో వెంటనే తెలియజేయండి స్వామి, మా భట్లను పంపి 16 ఘడియల్లో బంధింపజేస్తాను. కరచరణాలు కదలకుండా శృంఖలాబద్ధుణ్ణి గావించి మీ పాదాల ముందు పడవేయిస్తాను. ఆవేశం నిండిన కంఠంతో ప్రతిజ్ఞ చేసింది. ఒక్కసారి నీ సుందర నేత్రాలను నిమిళితం చేసుకోరా కుమారి, ఆ దుష్ట మానవుడి వదనాన్ని నీ కనుల ఎదుట కనిపింపచేస్తాను అంటూ దక్షిణ హస్తాన్ని గాల్లో తిప్పుతూ మంత్రపఠనం ప్రారంభించాడు స్వాములవారు. వసంతుడిని యువరాజు చెంతనే నిలిపి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా తింత్రిణీవనంలోకి వచ్చి ఉన్నాడు బలదేవుడు. స్వాములవారి దర్శనానికై వచ్చిన భక్తజనులతో కలిసి అక్కడికి రావటం వల్ల అతన్ని గమనించలేకపోయారు స్వాములవారి శిష్యులు. జనమందరూ వెనుతిరిగిన తరువాత మళ్లీ ఒక వృక్షం చాటున నిలబడి యువరాణి స్వాములవారితో మాట్లాడటాన్ని గమనించాడు బలదేవుడు. లాగిపెట్టి గట్టిగా ఒక దెబ్బ కొడితే లేచి నిలబడటం చేతకాని ఈ దొంగ స్వాములవారు మంత్రాల సహాయంతో నా ముఖాన్ని యువరాణి వారికి చూపించబోతున్నాడు, ఈ అక్రమాన్ని మీరు సహిస్తారా? తన దట్టిలో ఉన్న శిలలను తడుముకుంటూ అడిగాడు. కంఠహారంలో నుంచి చెదిరిపోయిన శిలల్లో సప్త సంఖ్యకు సరిపడే శిలలు ఒకచోటికి చేరిన క్షణం నుంచి వాటి స్పందన చాలా అధికమైపోతున్న సంగతి అతనికి అర్థమైంది. ఏదైనా తన కోరికను వెల్లడించిన వెంటనే నిరభ్యంతరంగా తమ శక్తిని ప్రదర్శించటం మొదలు పెడుతున్నాయవి. తమను గురించి శత్రువులకు తెలిసిపోతుందేమోనన్న భయాన్ని వదిలివేసినట్లు ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు బలదేవుడు ఊహించిన దానికంటే 1000 రెట్లు అధికంగా తమ శక్తిని అతనికి చూపించాయి. అరమూసిన కనులతో ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూ దక్షిణ హస్తాన్ని గాలిలో ఊపుతున్నాడు స్వాములవారు. యువరాణి కోరిన విధంగా నలుపు రంగు భస్మాన్ని చక్కని పట్టు వస్త్రంలో భద్రపరిచి ఆమెకు ప్రసాదించటానికే తీసుకువస్తున్నారు అతని శిష్య పరమాణువులు. ఒకేసారి అత్యంత తీవ్రమైన సుడిగాలిలో చిక్కుపడిపోయారు వారందరూ. కంటికి కనిపించని అదృశ్య హస్తాలేవో తమనందరినీ గట్టిగా పట్టుకుని పైకి లేపినట్లు గాలిలోకి లేచి గింగిరాలు తిరుగుతూ నగరం వెలుపలికి కొట్టుకొని పోయారు. వేదిక ముందు మోకరించి ఉన్న యువరాణికి ఇసుమంత బాధ కూడా కలుగలేదు. ఆమెను అనుసరించి వచ్చిన పూటకోటి పెద్దమ్మకు కూడా ఏమీ కాలేదు. చెప్పా పెట్టకుండా కొద్దిపాటి హెచ్చరిక కూడా లేకుండా ఒక్కసారిగా వచ్చి పడిన ఆ సుడిగాలి తాకిడికి పెళ్ళు పెళ్ళున విరిగి అడ్డదిడ్డంగా నేలను తాకాయి మట్టి వేదికకు ఆవలి పక్కన ఉన్న తింత్రిణీ వృక్షాలు. కొన్ని పెద్ద పెద్ద వెదురు బుట్టలతో ఎత్తిపోసినట్లు దుమ్ము ధూళితో కలుషితమైపోయింది ఆ వనం. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయిన ఆ సంఘటనను గమనించి నిశ్చేష్టురాలయ్యింది యువరాణి. మాటలు రాక రాతి బొమ్మలా బిగుసుకుపోయింది పూటకోటి పెద్దమ్మ. నగరం వెలుపలికి వెళ్లగొట్టబడిన స్వాములవారు ఆముఖుడి శిష్యులను వెంటనే ఆవాహన చేస్తాడని
బలదేవుడికి తెలుసు. జరిగిన దురంతానికి కారకులెవరో తెలుసుకోవటం కోసం తమ దీర్ఘదృష్టిని వినియోగిస్తారు వాళ్ళు. అసలు విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలు ఫలించే లోపుగానే తాము మిగిలిన శిలలు రెండింటినీ సేకరించాలి. వారి దుర్మార్గాల్ని శాశ్వతంగా నిరోధించాలి. ఆ మాటలు మనస్సులో మెదలగానే అంతవరకు తను దాగుకొని ఉన్న తింత్రిణీ వృక్షం చాటు నుంచి ఈవలికి వచ్చాడతను. తన ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకొని యువరాణికి నమస్కరించి అక్కడ్నుంచి వెళ్లిపోవటం శ్రేయస్కరమని సూచించాడు. నువ్వు చూసావా, స్వాములవారు ఏమైపోయారో గమనించావా? తడబడుతున్న కంఠంతో ప్రశ్నించింది ముందుగా తేరుకున్న పూటకోటి పెద్దమ్మ. యువరాజు సుదంతుల వారిని చుట్టుముట్టి ఉన్న శక్తులు అమోఘమైనటువంటివి. వాటితో తలపడటం ఈ స్వాములవారికి చేతకాలేదు. అందుకే అవతలికి విసిరివేయబడ్డాడు. పెదవుల మీదికి రాబోయిన చిరునవ్వును అతి బలవంతంగా అదుముకుంటూ సమాధానమిచ్చాడు బలదేవుడు. ఆ మాటల వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనటం యువరాణికి చేతకాలేదు. మీ ప్రవర్తనలానే మీ మాటలు కూడా విచిత్రంగా ఉన్నాయి. మిమ్మల్ని గురించి ఏమని అనుకోవాలో నాకు తెలియటం లేదు. చిరుకోపంతో అతన్ని ఎత్తి పొడుస్తూ పూటకోటి పెద్దమ్మతో కలిసి తింత్రిణి వనంలో నుంచి ఈవలికి వచ్చింది. సాధ్యమైనంత వరకు తానెవరో స్వాములవారికి తెలియకూడదని నిశ్చయించుకోవటం వల్ల తన పచ్చల పల్లకీని పెద్దమ్మ ఇంటి దగ్గరే వదిలి వచ్చిందామె. పావుఘడియ తరువాత ఆ పల్లకీలో కూర్చుంటూ బలదేవుడి వంక ప్రశ్నార్థకంగా చూసింది. మీ సోదరుడు క్షేమంగానే ఉన్నాడు, మీరు సూర్యోదయాన్ని దర్శించుకోవచ్చు చెప్పాడు బలదేవుడు. సాలోచనగా తల పంకిస్తూ పల్లకీని కదిలించమని సేవకులకు సైగ చేసింది యువరాణి. నిన్ను చూసి ఎన్నో యుగాలైనట్లుంది, వెచ్చటి క్షీరాన్నిస్తాను, లోపలికిరా అంటూ బలదేవుడిని తన ఇంటిలోనికి తీసుకుపోయింది పూటకోటి పెద్దమ్మ. అయిష్టంగానే ఆమెతో పోయాడు బలదేవుడు. నగరం వెలుపలికి విసిరివేయబడ్డ స్వాములవారు తన గురుదేవులను ఆవాహన చేసి తింత్రిణీ వనంలో జరిగిన సంఘటన గురించి చెప్పకముందే తను తన జతగాడి వద్దకు చేరుకోవాలని అతని ఆలోచన. అంతవరకు అతి రహస్యంగా కాళికశిలల్ని సేకరిస్తూ వచ్చారు తామిద్దరు. ఇప్పుడు తమ గుట్టు రట్టయ్యే సమయం అత్యంత సమీపంలోకి వచ్చేసింది. గోక్షీరాన్ని సేవిస్తూ తీరికగా కూర్చుంటే ముంచుకొస్తున్న ఆపద తప్పిపోతుందా? అతని మనస్సులోని ఆందోళనను పూటకోటి పెద్దమ్మ గమనించలేకపోయింది. సుగంధ ద్రవ్యాలను కలిపిన గోక్షీరాన్ని చక్కని రజత పాత్రలో పోసి అతని చేతికి అందించి ఏవేవో విషయాలను ప్రస్తావించటం మొదలుపెట్టింది. వాటిలో తమ పుట్టు పూర్వోత్తరాలకు చెందిన ప్రశ్నలు అధికంగా ఉండటాన్ని 6 క్షణికాల ఆలస్యంగా గ్రహించి నవ్వేశాడు బలదేవుడు. పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రశ్నలు వేస్తున్నావా పెద్దమ్మా అని అడగను కూడా అడిగేశాడు. తన మనస్సులో అడుగుపెట్టిన ఆలోచనను మరుగుపరుచుకోవటం అలవాటు లేనట్లు వెంటనే, నీ జతగాడు అతిలోక సుందరుడు, అతన్ని గురించే యోచిస్తున్నాను. మా మధుమావతి అందాల కల్పవల్లి, అతనికి ఆమెకు అంటూ మధ్యలోనే మ్రింగేసింది. నవ్వి క్షీరపాత్రను నేలమీద పెట్టాడు బలదేవుడు. మరికొద్ది రోజులపాటు ఈ మాటను నీ మనస్సులోనే అట్టిపెట్టుకో, బయటికి చెబితే పట్టుకుపోయి కారాగారంలోకి నెట్టేస్తారు అంటూ ఆ ఇంటిలో నుంచి బయటకొచ్చాడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ. ఆ వీధి చివరికి వెళ్లిపోతున్న అతని వంకే చూస్తూ అలాగే నిలుచుండిపోయింది పూటకోటి పెద్దమ్మ. కులగోత్రాలేమిటో, ఎక్కడ్నుంచి వచ్చారో ఏమీ తెలియని ఈ యువకులను గురించి నేను పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు చేస్తున్నాను అని తనలో తను ప్రశ్నించుకుంది. ఇదివరకెన్నడూ లేనిది యువరాణి వివాహాన్ని గురించి కూడా తను చాలా అధికంగా మాట్లాడటం ఆమెకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ యువకుల వద్ద ఏదో సమ్మోహన శక్తి ఉంది. వారు ఎదుట ఉన్నప్పుడు చిత్ర విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి అని తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఇంటి లోపలికి వెళ్లిపోయింది. బలదేవుడు అనుమానపడినట్లే తన గురుదేవుల్ని ఆవాహన చేశాడు తింత్రిణీ వనంలో నుండి బలవంతంగా బయటికి విసిరివేయబడ్డ స్వాములవారు. శిష్య సమేతంగా నగరం వెలుపల ఉన్న కొండగుట్టల దగ్గర పడిపోయాడతను. పైకి లేచిన వెంటనే ఆముఖుడి శిష్యులను మనస్సులో తలుచుకుంటూ అరచేత్తో భూమి మీద మోదాడు. వెనువెంటనే నల్లటి పొగలు సుడులు తిరుగుతూ ఉండగా భూకంపం వచ్చినట్లు అక్కడి కొండరాళ్లన్నీ గడగడలాడిపోతూ ఉండగా ప్రత్యక్షమై అతని వంక తీవ్రంగా చూశారు వారు. అతను చెప్పిన మాటల్ని ఆలకించేసరికి ఆగ్రహాన్ని అణుచుకోవటం ప్రథమ శిష్యుడికి అసాధ్యమైపోయింది.
మా లెంకలకు లెంకవైన నిన్నే నగరంలో నుంచి వెలుపలికి విసిరివేయగల మంత్రశక్తి సమన్వితులు నగరంలో సంచరిస్తున్న సంగతి నువ్వు గుర్తించలేకపోయావు. నీ మూలకంగా మాకు అనేక రకాల చిక్కులు ఎదురయ్యే ప్రమాదం దాపురించింది. ఇందుకు నువ్వు ప్రతిఫలం చెల్లించాల్సిందే అని హూంకరించాడు. గజగజ వణికిపోతూ అతని పాదాల మీద పడ్డారు స్వాములవారు. తన అసమర్థతను మన్నించి కర్తవ్యాన్ని ఉపదేశించవలసిందిగా అర్థించాడు. అతని మాటలు ప్రథమ శిష్యుడి ఆగ్రహాన్ని తగ్గించలేదు సరికదా, మరింత అధికం చేశాయి. నీ చేతకాని తనాన్ని క్షమించే ప్రసక్తి లేదు, నువ్వు శిక్షను అనుభవించి తీరవలసిందే అంటూ దక్షిణహస్తాన్ని బలంగా గాలిలోకెత్తాడు. చెవులు చిల్లులు పడే శబ్దంతో రెండుగా విచ్చింది స్వాములవారు నిలుచుని ఉన్న ప్రదేశంలోని భూమి. హాహాకారాలు చేస్తూ అందులో పడి అదృశ్యమైపోయారు స్వాములవారు, అతని శిష్య పరమాణువులందరూ. మరునిమిషంలో తిరిగి మామూలుగా మూసుకుపోయిందా చీలిక. అక్కడ జరిగిన ఘోరమైన దురంతాన్ని గురించి తమకు ఏమీ తెలియనట్లు యథాప్రకారం ఒకటిగా కనిపించసాగింది. మనం త్వరపడవలసిన సమయం ఆసన్నమైంది, పదండి అందరూ అని తన సహచరులను హెచ్చరిస్తూ కన్నులు మూసుకున్నాడు ఆముఖుడి ప్రథమ శిష్యుడు. వెంటనే ప్రత్యక్షమైంది నలుపు రంగు పొగ, వారిని తనలో దాచుకుని అంతర్ధానమైంది. ఆముఖుడి శిష్యులు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారని నీ ఉద్దేశం అని బలదేవుణ్ణి ప్రశ్నించాడు వసంతుడు. అడ్డు వచ్చిన ఒక పెద్ద బండరాయి మీది నుంచి తన అశ్వాన్ని అత్యంత లాఘవంగా అవతలికి దుమికిస్తూ చిరునవ్వు నవ్వాడు బలదేవుడు. పూటకూటి పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి సరాసరి యువరాజు మందిరానికి వెళ్లి వసంతుడికి తింత్రిణీ వనంలోని సంఘటనలను వివరించి చెప్పి తన అనుమానాల్ని బహిర్గతం చేశాడు. అప్పటికప్పుడు తీవ్రంగా ఆలోచించి తన నిర్ణయాన్ని అతనికి తెలియజేశాడు వసంతుడు. ఆముఖుడు సృష్టించిన క్షుద్రశక్తుల్ని ఎదిరించటమే మనమిప్పుడు చేయవలసిన పని. ఆ పనిలో ఉన్నప్పుడే కాళికశిలలు మనకి లభిస్తాయి. చిత్రపర్వతాలలో నిద్రపోతున్న యక్షసుందరి దగ్గరికి పోవటమే మన కర్తవ్యం అని అన్నాడు. యువరాజు బాధ్యతను మందిరం వెలుపల ఉన్న వృద్ధభటుడికి అప్పగించారు వారిద్దరూ. యువరాజు పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు, అహర్నిశలు అతన్ని కనిపెట్టుకు ఉండవలసిన అవసరం ఇక లేదు అంటూ తమ ఆలోచనలు అతనికి తెలియకుండా ఈవలకు వచ్చేశారు. యువరాజు యొక్క అశ్వశాలలోని రెండు అశ్వాలను సంగ్రహించి నగరం వెలుపలికి పరుగులు తీయించారు. రెండు బారెల దూరం పైకి లేచిన సూర్యుడు పడమటి దిశలోకి మరలుతుండగా వారి దృష్టిపథంలోకి వచ్చాయి ఎత్తైన చిత్రపర్వతాలు. అశ్వాలను ఆ పర్వతాల ముందు భాగంలో ఉన్న అడవిలోనే వదిలి కాలినడకన ముందుకు సాగారు ఇద్దరు. అర్ధఘడియ తరువాత సుదంతుడు గమనించిన కొండగుట్టను చూసి కోటగోడల మాదిరిగా ఉన్న కొండరాళ్ల సమీపంలోకి చేరుకున్నారు. సాయం సమయపు ప్రశాంత వాతావరణంలో కనులు మిరుమిట్లు గొలిపే అందాలను ప్రదర్శిస్తూ వారిద్దరికీ అగుపించింది ఆదమరిచి నిద్రిస్తున్న యక్షసుందరి. వసంతుడి అనుమతి తీసుకుని తన దక్షిణహస్తంతో ఆమె పరుండి ఉన్న పానుపును తాకాడు బలదేవుడు. ఉలిక్కిపడి కనుల్ని విచ్చిందా సుందరి. ఆందోళన అనుమానాలు తన సుందర వదనాన్ని మలినపరుస్తుండగా వారిని యగాదిగా చూసింది. ఆముఖుడి బారి నుండి తప్పించుకోవటానికి నీకు నీవే స్వయంగా కల్పించుకున్న మంత్రాల నిద్ర నుంచి హఠాత్తుగా మేల్కొల్పినందుకు మమ్మల్ని మన్నించు. మేము నీకు ఏ విధంగా సహాయపడగలమో మాకు వివరించు. వెంటనే ఆమెను పలకరిస్తూ అడిగాడు వసంతుడు. కనులు చిట్లిస్తూ అతని వంక రెండు క్షణికాలు చూసి తెల్లని పలువరుస తళుక్కున కనిపించేలా స్వచ్ఛంగా నవ్విందా యక్షసుందరి. మంత్రతంత్ర మహిమాన్వితుడైన ఆముఖుడి దుష్టశక్తుల నుండి నన్ను రక్షించటం మాట పక్కన పెట్టండి. అతడు సృష్టించిన పిశాచాల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ చుట్టూ చూసింది. 10 క్షణికాలు గడిచినా ఆ పిశాచాలు ప్రత్యక్షం కాకపోవటంతో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఆ పిశాచాలు ఇక ఇక్కడికి రాలేవు, వాటి పని అయిపోయింది. ఇప్పుడు నిర్భయంగా నీ సంగతి చెప్పు, వినోదంగా చూస్తూ అన్నాడు బలదేవుడు. మొట్టమొదటిసారిగా రెండు చేతులను కలిపి వారికి నమస్కారం చేసిందా యక్షసుందరి. ఈ చిత్రపర్వత సానువుల్లోనే ఒక పూతోట ఉన్నది. ఆ పూతోట నడిమి భాగంలో ఏకశిలతో నిర్మించిన గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం చివరి మెట్టు మీద ఒక సువర్ణ పేటిక ఉంటుంది. అందులోని పద్మరాగశిలను మీరు తీసుకురాగలిగితే నేను పూర్తిగా విముక్తురాలనవుతాను
అని కూడా చెప్పింది. తనకు కాపలాగా నియమించబడిన పొట్టి పిశాచాలు హతమారినా మరికొన్ని నిబంధనలను గురించి ఆమె మాట్లాడటం బలదేవుడికి వింతగా కనిపించింది. అతని మనస్సులో తలెత్తిన సంశయాన్ని గమనించిందా యక్షసుందరి. పిశాచాలు హతమారిపోయినంత మాత్రాన నాకు విముక్తి లభించదు, నన్ను ఇక్కడి నుంచి ఆవలికి తీసుకుపోయే ప్రయత్నం చేసి చూడండి అంటూ ప్రోత్సహించింది. విరబూసిన పువ్వుల కంటే సుకుమారంగా కనిపిస్తున్న ఆమె చేతిని పట్టుకుని పానుపు దగ్గర్నుంచి ఇవతలకు నడిపించబోయాడు వసంతుడు. గప్పుమని పైకి ఎగసాయి అగ్నిజ్వాలలు. వాటిలో నుంచి వెలువడుతున్న వేడిమిని భరించటం అసాధ్యమై బలదేవుడి వైపు చూశాడతను. తన దట్టిని తడుముకుంటూ కనులు మూసుకున్నాడు బలదేవుడు. అయితే అతను ఊహించినట్లుగా అగ్నిజ్వాలల మీద తమ శక్తిని ప్రదర్శించలేదా దట్టిలోని శిలలు. వారి పరాభవాన్ని తాము గమనించినట్లు మౌనంగా ఊరకుండిపోయాయి. వాటి శక్తిని నమ్ముకొని తాము తమ తలలకు మించిన కార్యాన్ని తలపెట్టినట్లు అర్థమై ఆందోళనగా చూశాడు బలదేవుడు. అతని మాదిరి నిరుత్సాహపడలేదు వసంతుడు. యక్షసుందరి చేతిని వదిలిపెట్టి ఒక అడుగు వెనక్కి వేశాడు. వెంటనే మటుమాయమైపోయాయి అగ్నిజ్వాలలు. ఆముఖుడి శక్తి ఏమిటో మీకు అర్థమైందా అని అడిగింది ఆ దృశ్యాన్ని చూసిన యక్షసుందరి. ఆ సమయంలో ఆమె అలా వెక్కిరింపుగా మాట్లాడినప్పుడు తన మనస్సులో మెదులుతున్న అనుమానాన్ని బహిర్గతం చేశాడు వసంతుడు. చిత్రపర్వత సానువుల్లోని పూతోటను గురించి, అందులోని ఏకశిలా గోపురం గురించి, ఆ గోపురంలో లభించే పద్మరాగ శిలను గురించి ఆముఖుడికి తెలియదా? తను సృష్టించిన శక్తులను ఎదుర్కొనే ఆ శిలను అతను నాశనం చేయకుండా వదిలివేశాడా? అతని వంక, అతని జతగాడి వంక దీర్ఘంగా చూసి గాఢంగా నిట్టూర్చింది ఆ యక్షసుందరి. ఎన్నెన్నో తరాల నుంచి మానవులెవరికీ అర్థం కాని దేవరహస్యాన్ని తెలుసుకోగోరుతున్నారు మీరు. నన్ను మంత్రనిద్రలో నుంచి మేల్కొలిపి ఇంతవరకు ప్రాణాలతో ఉండగలగటం మీకే సాధ్యపడింది. ఆ రహస్యాన్ని మీకు చెప్పటంలో అనౌచిత్యం ఏమీ లేదని నాకు అనిపిస్తోంది అంటూ చెప్పటం మొదలుపెట్టింది.